ఈరోజు ధరిత్రి దినోత్సవం సందర్భంగా నేలతల్లి వేదనను నా వేదనను పొందుపరుస్తూ ఓ కవిత ఎలిసెట్ సురేష్ కుమార్ రచన స్వరం రెండు నావే శీర్షిక ప్రకృతి పరిహాసం చెట్టుకు చేతబడి చేసి మొక్కను మొక్కుబడిగా మార్చేసి ప్రకృతి మొత్తాన్ని పరిమార్చేసి వనాలను మోడులుగా పొలాలను బీడులుగా మిగిల్చేసి ఇప్పుడేడిస్తే ఏం లాభం విపత్తు ముంచుకొచ్చాక మొలిచైనా విత్తనం హరించేసినాక చిగురించేనా హరితం నిన్ను మోస్తూ అన్నీ ఇస్తూ నీ పాపాలను భరిస్తూ నువ్వు పెట్టే హింసలను సహిస్తూ ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు రోదించింది తల్లి భూమి నీకు వినిపించలేదా ఏమి కట్ట తెగింది గుండె పగిలింది ఇది నువ్వు నేను మనందరం చేసిన తప్పు కొని తెచ్చుకున్న ముప్పు పాపం పండినట్టే ఆయువు మూడినట్టే మండుతోంది భూగోళం ఎండుతోంది పాతాళం చినుకు రాలదు చిగురు మొలవదు ఆరుగాలాలు పోయే ఎండకాలమే మిగిలే క్రతువులు చేస్తే ఋతువులు మారేనా చెరువులు నిండేనా ఇంత వ్యధ అంతా వృధా చేతులు కాలినాక పట్టేందుకు ఆకులు సైతం మిగలని కాలం కలికాలం ఆకలి కాలం తరుముకొస్తోంది ప్రళయం ముంచుకొస్తోంది విలయం జగసి పడుతున్న వెచ్చటి ద్రవం ఇదే కదా విధ్వంసక ఉపద్రవం అంతానికి ఇదే సంకేతం పిశాచాల విజయకేతనం విరక్తిగా భూదేవి హాసం కసిగా మృత్యుదేవత వికటాట్టహాసం